ముందుగా ఫ్రెండ్స్ ఆకాకరకాయల్ని మనం పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుని మనం కొంచెం మెత్తపడేంత వరకు, బాగా మళ్ళీ మెత్తపడకూడదండి, మధ్యస్థంగా మెత్తపడేంత వరకు కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ఉడకపెట్టుకోవాలి. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఆకాకరకాయల్ని పేస్ట్ లాగా ఉడకపెట్టుకోవద్దు, మధ్యస్థంగా ఉడకపెట్టుకుని ఇలా నీళ్ళన్నీ వంపేసుకోండి ఒక స్ట్రైనర్లోకి. గులు ఒకటి తీసుకునండి, 2 స్పూన్ల నూనె వేసుకున్నానండి. కొంచెం దీనికి నూనె పడితేనే బాగుంటుందండి ఈ ఈ కూరకి. నూనె కాగాక ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసేసుకున్నాము. వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నామండి, అంటే తిరగమూత వేగాలి. చక్కగా చూసారంటే తిరగమూత వేగింది కదా. ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందాము. ముక్కలు వేసుకున్నాక 3 నిమిషాలు ఇలా కలపాలండి. కరివేపాకు వేస్తున్నాము, కొద్దిగా కారం. ఫ్రెండ్స్ ఇది పుల్లా బెల్లం కూర కాబట్టి అండి కారం బాగానే పడుతుంది. నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను, మీరు తిరగనగలిగితే కారం వేసుకోండి. ఫ్రెండ్స్ మనం కారం వేసుకున్నాం కదండి, కానీ మనం ఉప్పు మటుకు మనం ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి మీకు అది సరిపోకపోతే ఉప్పు వేసుకోండి, లేకపోతే ఉప్పు అవాయిడ్ చేసండి. దాని తర్వాత బెల్లం, ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనం 1 స్పూను చింతపండు గుజ్జు వేసుకున్నాము, 1 స్పూను బెల్లం వేసుకున్నాము అండి. బెల్లం తురుము వేసుకున్నాం కదా, ఇది చక్కగా అది కూరలో ఈ పులుపు ఈ తీపి కూడా పట్టాలి. అందుకే 1-5 నిమిషాలు ఈ సిమ్లో చక్కగా ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్ 1 స్పూను శనగపిండి జల్లుకుంటేనండి కూర చక్కగా కలుస్తుందండి. శనగపిండి వేసాక 2 నిమిషాలు వచ్చేసి ఇంకా కూర అయిపోయిందండి, డిష్ అవుట్ చేసేసుకోవడమే. నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నానండి. పుల్ల పుల్లగా తీపి తీపిగా అసలు కాకరకాయ చేదు మీకు అనిపించనే అనిపించదండి. ఇది ఆ కాకరకాయ పుల్ల, పుల్ల అంటే ఏంటి, చింతపండు బెల్లంతో చేసిన కూర. ఒకసారి ఈ రెసిపీ కనుక ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. అమ్మా ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉందమ్మా, అసలు చేదు అనేది ఉండదండి. ఒకసారి ట్రై చేస్తారు కదా ఈ కూర. అండ్ మీ కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.